వేమలవాడ పట్టణంలో తిప్పాపూర్లో ఆదివారం రోజున ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల వల్ల కసిగంటి ఎల్లవకు చెందిన ఇల్లు కూలిపోయింది. సోమవారం ప్రభుత్వం తరపున 50,000 రూపాయల చెక్ను ప్రభుత్వ వేమలవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తరపున ఎల్లవేళలా అండగా ఉంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు అందరం కలిసి నిన్ను మొత్తం ఎక్కడెక్కడ ఇబ్బందులు తిరిగినప్పుడు నీ దగ్గర ఇల్లు కోల్పోయిందని వచ్చినాం. నీ బాధతో ఏదో చెప్పినవో నీకు ఇంద్రం ఇల్లు కూడా ఇస్తానా. ఈరోజు మళ్ళీ ప్రభుత్వం తెలవగానే కలెక్టర్ గారు ప్రభుత్వానికి 50,000 రూపాయలు మంజూరు చేసి పంపించింది. పొద్దుగా 6 కూలిపోయింది. అచ్చిండు అన్న ఆదేశింది, అన్న అచ్చిండు చూసుకుండు, చూసి సాయం చేయాలని మొక్కిన పాంచనులు అని ఇవ్వలేని దాన్ని మాకు సాయం చేయాలంటే చేసిండు. పొద్దుగాల ఇన్ని ఇచ్చిపోయిండు, ఇక ఇప్పుడు కూడా ఇచ్చిండు తండ్రి. మీ పాంచను మీకు అందరికి దండం. ఇంతకు ముందు కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ఏదైతే డివిజన్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో పూర్తిగా డివిజన్ స్థాయి యంత్రాంగం అంతా కూడా ఫుల్ అలర్ట్ గా ఉండడం జరిగింది. ఎక్కడెక్కడ డ్యామేజెస్ ఉన్నాయనేది ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తున్నాం ఎప్పటికప్పుడు. మరియు ఎక్కడైనా లో లెవెల్ కాజ్వేస్ వంతెనలు ఉన్నట్టయితే ఎవరిని కూడా ప్రమాదకరమైన పరిస్థితుల్లో దాటకూడదని అన్ని చోట్ల కూడా అటు పోలీస్ శాఖ నుంచి మరియు అటు పంచాయతీరాజ్ నుంచి సిబ్బందిని పెట్టి రాత్రంతా పర్యవేక్షించడం జరిగింది. మరి మనకు ఈరోజు తక్షణ సహాయం కింద ప్రభుత్వం నుంచి కొంత డబ్బు ఇప్పించడం జరిగింది. భవిష్యత్తులో ఆమె ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు ప్రభుత్వ పక్షాన చేయడం జరుగుతుంది. దీంతో పాటు ప్రజలందరికీ ఒకటి విజ్ఞప్తి ఏంటంటే ఎక్కడైనా ప్రమాదకరంగా పోల్స్ ఉన్నా, కరెంట్ పోల్స్ ఉన్నా, మరియు ఎక్కడైనా లో లైన్ ఏరియాస్ ఉన్నా, లేదా ఎక్కడైనా కూలిపోతున్న స్థితికి వచ్చినటువంటి ఇల్లున్నా ఇమీడియట్లీ స్థానిక అధికారుల దృష్టికి తీసుకురండి. తీసుకొచ్చినట్టయితే ఫస్ట్ వాళ్ళని తరలించి ప్రాణాపాయం లేకుండా చూస్తాం. దాంతోపాటు ఆ పడిపోయిన ఇళ్లకు ప్రభుత్వం నుంచి తగు నష్టపరిహారం అనేది ఇప్పిస్తాం. భారీ వర్షానికి తిప్పాపూర్ వేములవాడ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి 7వ వార్డులో గస్కంటి ఇళ్లకు సంబంధించినటువంటి ఇల్లు కూలిపోయిందని నిన్న రోజు మాకు తెలవగానే రావడం జరిగింది. ప్రభుత్వ పక్షాన ఎంఆర్ఓ గారు, అధికారులు, తిప్పాపూర్ సంబంధించినటువంటి పెద్దలందరం కూడా వచ్చి పరిశీలించి సందర్శించినప్పుడు పేదవాళ్ళు కొడుకులు కూడా లేరని చెప్పి చెప్పినప్పుడు నిన్న రోజు తాత్కాలిక సాయం అందించి ఈ అంశాన్ని గౌరవ కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి చెప్పగానే ఈరోజే 50,000 రూపాయల చెక్ను కూడా కలెక్టర్ గారు మంజూరు చేసి ఆర్డీఓ ద్వారా ఎంఆర్ఓ ద్వారా పంపడం జరిగింది. దాన్ని ఈరోజు అందరి సమక్షంలో ఎల్లవకు ఆ చెక్ను అందివ్వడం జరిగింది. పక్క ఇల్లు లేనటువంటి వాళ్ళు, కిరా ఇళ్ళలో ఉన్న వాళ్ళు కూడా తప్పనిసరిగా పక్క ఇండ్లను, బీసీలు అయితే 5 లక్షలు, దళితులు, గిరిజనులు అయితే 6 లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా అమలు చేస్తామన్నమాట సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు పేదలకు ఒక భరోసాని ఇచ్చేటువంటి ప్రభుత్వం ఉంది. మా రేవంత్ రెడ్డి గారి సర్కార్ యొక్క నమ్మకం ఈరోజు ఈ కార్యక్రమం వల్ల కలుగుతుంది. గ్రామ వాసుల యొక్క ఆలోచన కూడా ఇదే విధంగా ఉందన్నటువంటి మాట సందర్భంగా చెప్తూ రాబో రోజుల్లో ఈ ప్రభుత్వం మీకోసం నిలబడుతుంది, మీ కష్ట సుఖాలు పాల్పంచుకుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.